గుంటూరు అర్బన్ పరిధిలో నేరాలపై ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వార్షిక నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రమ్య హత్య, కొత్తపేట పోలీస్ స్టేషన్లో చిన్నారి కిడ్నాప్ కేసు కొద్ది గంటల్లోనే ఛేదించామని అన్నారు. ఈ సంవత్సరం అర్బన్ పరిధిలో మొత్తం 9818 కేసులు నమోదు చేశామన్నారు. గుట్కా కేసుల్లో 624 పై కేసులు నమోదు చేసి 718 మందిని అరెస్టు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెక్టార్ వారీగా పోలీస్ అధికారులను నియమిస్తున్నామని, కింది స్థాయి పోలీసు సిబ్బందితో ఎస్ఐ సిఐలకు కూడా వీక్ ఆఫ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వి హావ్ అన్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఎస్హెచ్ఓ. ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఎస్హెచ్ఓ కింద చాలా మంది ఎస్ఐస్ ఉంటారు. సో వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఎట్లా మనము డ్యూటీస్ అలాట్ చేయాలి? సో మన పబ్లిక్ సి పోలీస్ ఇస్ అ పబ్లిక్ సర్వీస్. సో మన సర్వీస్ పబ్లిక్ కి డెలివర్ చేసినప్పుడు మన ఎట్లా దానికి బెటర్ చేయొచ్చు, ఎట్లా మంచి సర్వీస్ ఇవ్వచ్చు పబ్లిక్ ని, సో దానికి ఎట్లా ఆర్గనైజ్ చేయొచ్చు మనం ఉన్న రిసోర్సెస్. సో మనం ఏం చెప్పాము, ఆలోచిస్తాము, మన ఉన్న ఈ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓస్ లో స్టేషన్స్ లో చాలా మంది ఎస్ఐస్ ఉన్నారు, వాళ్ళన ఒక సెక్టర్ గా మనము అలాట్ చేస్తాము. ఆ కన్సర్న్ సెక్టర్ కి వాళ్ళు పూర్తిగా బాధ్యతగా ఉంటారు, ఆల్మోస్ట్ ఎస్హెచ్ఓ లాగా ఉంటారు ఆ స్టేషన్ కి. క్రైమ్ రిపోర్ట్ అయినప్పుడు హీల్ టేకప్ ది ఇన్వెస్టిగేషన్, బందోబస్, ఇన్ఫోర్స్మెంట్, ఇన్ఫార్మర్ సిస్టమ్ వాళ్ళదే ఉంటుంది, నైట్ బిట్స్ మానిటర్ చేయడం, ప్లస్ అక్కడ సస్పెక్ట్స్ ఎవరున్నారు వాళ్ళకి ట్రాక్ చేయడం, మొత్తం ఆ కన్సర్న్ ఎస్ఐ విల్ బి రెస్పాన్సిబుల్. సో ఇట్లా మనము ఎట్లా ఏ బేసిస్ మీద చేసాము సెక్టర్ సిస్టమ్, సో బేసిక్లీ 3 క్రైటీరియా. ఒకటి ఏరియా, పాపులేషన్, క్రైమ్. సో ఈ 3 పారామీటర్స్ ను దృష్టిలో పెట్టుకొని మనము సెక్టర్స్ లో డివైడ్ చేసాము. ఎక్కడ పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంది అక్కడ ఎక్కువ ఏరియా ఉంటుంది సెక్టర్ కి, ఎక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది అక్కడ ఏరియా తక్కువ ఉంటుంది సెక్టర్ కి. సో దట్ ఈ వర్క్ ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ ఇన్ ఆల్ సెక్టర్స్. సో ఇది ఎగ్జాంపుల్ లాలాపేట్ది.